रेसिपी टेबल को स्वागत बंगाला दुंपा दिल्ली अंटे सोया कूर तो पुलाव एला प्रिपेर चेसुकोवाला चूद्दाम। सोया कूर वलन चाला उपयोगालु उन्नाई, लो क्यालरीस उंटाई, अलागे डिसीजेस नु प्रिवेंट चेसे एंटीऑक्सीडेंट्स उंटाई, नियासिन, पाइरिडॉक्सिन, विटामिन सी, अलागे ब्लड लो क्रोवनु कंट्रोल चेसे एंटीसेप्ट्स कूडा उंटाई। डायबेटिक्स लो शुगर लेवल नु तग्गिंचे गुणं ई दिल्लीस कि एक्कुवगा उंटुंदी। फोलिक एसिड, रिबोफ्लोइन, नियासिन, विटामिन ए, कैरोटीन, विटामिन सी उंटाई। कावाल्सिन पदार्थालु चूद्दाम। బియ్యం ఒక కప్పు శుభ్రంగా కడుగుకుని పెట్టుకోండి. దిల్లీస్ ఒక కట్ట, బంగాళాదుంప ఒకటి, దగ్గర్పూల్ ఒకటి, యాలకులు మూడు, లవంగాలు ఆరు, దాల్చిన చెక్క రెండు అంగుళాల ముక్క, స్టార్ పువ్వు ఒకటి, మేస్ రెండించులు, పచ్చిమిర్చి నాలుగు సన్నగా కట్ చేసుకోండి, ఉల్లిపాయ పెద్దది ఒకటి కట్ చేసుకుని పెట్టుకోండి, బేలీఫ్ రెండు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు అర టేబుల్ స్పూన్, నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్, నూనె రెండు టేబుల్ స్పూన్స్, వాటర్ ఒక కప్పు రైస్కు రెండు కప్పుల వాటర్. ముందుగా సోయా కూర బంగాళాదుంపల పులావెలాగో చూద్దాం. ఒక గిన్నెలో నెయ్యి అలాగే నూనె వేసి హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు అలాగే బేలీఫ్ వీటిని వేసి వేయించుకోండి. ఒక అర నిమిషం పాటు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన పసుపును యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి ఒక నిమిషం పాటు కలుపుకోండి. ఇలా ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న దిల్లీవ్స్ను కూడా వేయించి కొంచెం సాల్ట్ వేసి వేపుకోండి. దిల్లీవ్స్ను తెలుగులో సోయా కూర అంటారు. ఈ కూర చాలా రుచిగా అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసి కడిగి ఉంచున్న బియ్యాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పుకు రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే ఒక కప్పు రైస్కు రెండు కప్పుల వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా అవుతున్నప్పుడు స్టవ్ లోలో పెట్టుకుని ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టి స్టీమ్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్లో పెట్టుకుంటే కనుక ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత తీస్తే స్టీమ్ వస్తూ ఉంటుంది. ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు స్టవ్ మీద అలా ఉంచుకోండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద అలా ఉండనివ్వండి. ఇప్పుడు పొటాటో దిల్లీస్ పులావ్ రెడీ అయింది. ఇందులోకి గ్రేవీ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. మటన్ లేదా చికెన్ లేదా వెజిటేరియన్ ఏ కర్రీ అయినా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే పొటాటో దిల్లీస్ పులావ్. దిల్లీస్ వలన ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 100 grams దిల్లీస్లో 140% విటమిన్ సి ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్ను పెంచుతుంది, వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ సోయా కూర్ను మనం రెగ్యులర్గా తినే ఎంతో మంచిది. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను చూడగలరు. ధన్యవాదములు.